ఎన్నికలకు ప్రిపరేషన్ అన్నట్టు వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలను జోరుగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం నేను సిద్ధం సిరీస్లో నాలుగో సిద్ధం సభ జరగనున్నటువంటి మేదరమెట్లలో ఉన్నాను. మేదరమెట్లలో ఏర్పాట్లు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మరొక 24 గంటల్లో ఇక్కడ ఒక భారీ సభ జరగబోతోంది. జనం కని విని ఎరగని రీతిలో ఇక్కడికి లక్షలాది సంఖ్యలో రాబోతున్నారు. వాళ్ళందరి కోసము వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. నా వెనకాల ఒక పెద్ద సభ ఏదైతే ప్రాంగణం ఉందో దాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా ఒక వేదికను ఏర్పాటు చేశారు. వేదిక నుంచి దాదాపు ఒక 100 మీటర్ల వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి అక్కడ మాట్లాడే విధంగా ఒక పెద్ద ర్యాంప్ని కూడా ఏర్పాటు చేశారు. జనం ఎక్కడి నుంచైనా కానీ మొత్తం 4 వైపుల నుంచి దాదాపు కొన్ని 100 ఎకరాల్లో ఈ మొత్తం ప్రాంగణం ఉంది. జనం ఎక్కడి నుంచైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసే విధంగా, తమ నాయకుడిని దగ్గర నుంచి చూసే విధంగా ఈ మొత్తం ర్యాంప్ను ఒక విధంగా చూడాలంటే జనం లోపలికి వచ్చేటువంటి ఒక దారిని ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధం సభలో మనం చూసుకుంటే ముందు వైజాగ్లోని భీమిలిలో ప్రారంభమైనటువంటి ఈ సభల్లో జోష్ ఏ విధంగా రోజు రోజుకు పెరుగుతూ వస్తుందో కంటిన్యూగా చూస్తున్నాం. ఒక నాయకుడు ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో, తన క్యాడర్ని ప్రిపేర్ చేస్తున్నటువంటి టైంలో, తాను గత 5 ఏళ్లలో చేసినటువంటి పాలనకు సంబంధించినటువంటి చెప్తున్న విషయాలు కావచ్చు, అట్ ద సేమ్ టైం పొలిటికల్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఏదైతే పంచ్ డైలాగులు ఉన్నాయో వాటి కోసం పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఇక్కడికి తరలి రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్తున్నారు. ఈసారి ఇటు మేదరమెట్లలో జరగబోయేటువంటి మొత్తం సభకు అటు పల్నాడు నుంచి కావచ్చు, ఇటు ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచి కావచ్చు, నెల్లూరు నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే వాళ్ళందరూ బస్సులు తమ తమ వాహనాలను ప్రిపేర్ చేసుకుని రావడానికి సిద్ధమవుతున్నారు. పోలీసులు కూడా ఒక ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నటువంటి టైంలో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడము, కరెక్ట్గా వాళ్ళని లోపలికి తీసుకురావడం అనేటువంటిది నా వెనకాల పోలీసుల ప్రిపరేషన్కి సంబంధించి విజువల్స్ చూడొచ్చు. భారీ ఎత్తున పోలీస్ డిప్లాయ్మెంట్ జరుగుతోంది. వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి అలో చేయడము, హైవే నుంచి ట్రాఫిక్ ను ఇటువైపు మళ్లించడం అనేటువంటిది కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్. పోలీసులందరూ కూడా ఆ పనిలో నిమగ్నమయ్యారు. మనం ఒకసారి ఇక్కడికి ఎంతమంది జనాభా రాబోతోంది, ఎంతమంది జనాలు వస్తారు అనేటువంటి చూపెట్టడానికి పోలీసింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాటు చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. భారీగా పోలీసుల డిప్లాయ్మెంట్ ఇక్కడ జరుగుతోంది. ముఖ్యంగా రేపు దాదాపు ఈ ఏరియా మొత్తం చూసుకుంటే అటు గుంటూరు నుంచి మొదలు పెడితే ఇటు నెల్లూరు వరకు ఏరియా మొత్తం హైవే ప్యాక్ కాబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు ఇప్పటికే తమకు కేటాయించినటువంటి పొజిషన్స్లోకి చేరుకొని అక్కడికి తమ డ్యూటీకి సంబంధించినటువంటి పొజిషన్ చూసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. సో సిద్ధం సభకు సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం స్పీచ్ ఇస్తారు, ఏం మాట్లాడతారు అనేటువంటి ఒక ఆసక్తి ఇక్కడికి వచ్చి రాబోయేటువంటి కార్యకర్తల్లో ఉంది. చాలామంది ఇప్పటికే ఇక్కడికి వచ్చేసి సభా ప్రాంగణం వద్ద జరుగుతున్నటువంటి ఏర్పాట్లను చూసుకోవడము, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కొత్తగా వెలిసినటువంటి పోస్టర్స్ని, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎటువంటి నినాదం ఇవ్వబోతున్నారు ఎలక్షన్ ప్రిపరేషన్కి సంబంధించి, ముఖ్యంగా కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు అనేటువంటిది చాలామందికి ఆసక్తి కలిగించబోతోంది. కాబట్టి మేదరమెట్ల అనేటువంటిది ఒక విధంగా గతంలో ఎన్నడూ చూడనంత జనాన్ని 24 గంటల్లో చూడబోతోంది. దానికోసం మేదరమెట్ల మొత్తం సిద్ధమవుతుంది, పల్నాడు మొత్తం ఇక్కడికి కదిలి వస్తుంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. జనం ఒకటే మాట చెప్తున్నారు, మా నాయకుడు వస్తున్నారు కాబట్టి ఆయన్ను చూడడానికి వస్తున్నాం, ఆయన్ను వినడానికి వస్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి వస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. వీళ్ళని సత్యతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, మేదరమెట్ల.